గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ మన దగ్గర గ్రేజింగ్కి బయట మేయడానికి వెళ్ళేటివి. క్లీనింగ్ అనేది ఎవ్రీ మార్నింగ్, ఇలా ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ అనేది పక్కా చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం బయట మేయడానికి పోతాయి, ఇక్కడే మనకి ఇక్కడే గాబ అవుతాయి, క్రాసింగ్లు అవుతాయి. ఇప్పుడు మనకు ఒకవేళ ఈనినవి మొత్తం ఇలా పక్కన కడతారు ఫ్రెండ్స్, చూడొచ్చు క్లీనింగ్ అనేది అవుతుంది. ఇది ఈనింది మన దగ్గర, ఇది ఈనడానికి వచ్చేసింది. ఈ దూడలు గీడలు మొత్తం బయట మేయడానికి పోతాయి. ఇది కూడా మన దగ్గర మొన్ననే ఈనింది. అంటే మనం ఏం చేసినామంటే, నేను 5 ఇయర్స్ కింద డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి తెచ్చిన గేదెల్ని అమ్మకుండా ఇలా మేపుకోవడం స్టార్ట్ చేసిన, అంటే అమ్మాలే కొనాలే కాకుండా ఇట్లా బయట పిల్లలు కూడా మొత్తం బ్యాచ్ బ్యాచ్ వైజ్గా డెవలప్ అవుతూ ఉంటాయి. మగదోడులు కూడా బాగా ఒక మంచిగా ఒక హైట్కి వచ్చిన తర్వాత, ఒక లెక్కలు వచ్చిన తర్వాత అమ్మడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మొత్తం మిల్కింగ్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మొత్తం గ్రేజింగ్. ఇది వచ్చేసి మన బుల్. ఈ బుల్ కాకుండా ఇంకొక బుల్ని నేను డెవలప్ చేస్తున్నా. ప్రతి 3 ఇయర్స్ తర్వాత బుల్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనకి ఇలా లైన్లోనే ఉంటాయి. మొత్తం ఇక్కడ వచ్చి మన దగ్గర ఈనిన తర్వాత మన దగ్గర నుంచి చేంజ్ అయిపోతాయి. ఇలానే చూసుకోవచ్చు మన ఆవులు.